ఎందరో మహానుభావులు ఒకరే చీప్ చీఫ్ మినిస్టర్ అంటున్న లోకేష్ చీఫ్ అంటే అది చీఫ్ మినిస్టర్ని కాస్తే ఆయన చీఫ్ అన్నాడు ముఖ్యమంత్రిని సరే దాన్ని సరే రకంగా అభిమర్ణిస్తారు కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అట్లాగే బాలకృష్ణ గారిని చంద్రబాబు నాయుడు గారిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతా ఆయన విమర్శించారు ఆయన విమర్శించిన దానికి ఇప్పుడు లోకేష్ కూడా అదే స్థాయిలో తన పదజాలాన్ని వాడారు ఎంత స్థాయిలో అంటే ఆయన ఎక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అనలా కాకపోతే వాళ్ళ అతని క్యారెక్టర్ని గురించి మాట్లాడుతూ తను చెప్పడం జరిగింది దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాల గురించి ఆయన ఇప్పుడు ప్రస్తావించారు అవేంటి అంటే ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేస్తే దాంట్లో చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది దానికి లోకేష్ గారు మాట్లాడి బాయ్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కాకపోతే జాగింగ్ చేస్తారా ఇరవై సంవత్సరాల క్రితం స్నేహితులతో నేను ఈత గెలితే నీకు బాధ అని అడుగుతున్న ఆ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ ని నా స్విమ్మింగ్ వీడియో చూడాలని అంత కోరుకుంటే నీ వాట్సాప్ నంబర్ పెట్టు నా వీడియోలు నీకు పంపిస్తా ఒక క్రిమినల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు అడుగు పెట్టద్దని పక్క రాష్ట్రానికి తరిమేశారు మా బాబు గారు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జైలుకి వెళ్ళాడు జగన్ సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటకు గెంటేసిన క్యారెక్టర్ సొంత బాబాయ్ ని మర్డర్ చేసి అది గుండెపోటు అని చెప్పే దరిద్రపు క్యారెక్టర్ జగన్ దేవ్ సొంత చెల్లి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన క్యారెక్టర్ల ఫెలో నాకు క్యారెక్టర్ ఉంది నాది కాలేజీ సిబిఐ షీట్ లో సొంత చెల్లి వాగ్మూలం ఇచ్చింది బాబాయ్ హత్య జగనాసుడ రక్త చరిత్ర కోల్డ్ వార్ కాస్త బ్లడ్ వార్ గా మారిపోయిందని చెల్లి చెప్పే పరిస్థితి సొంత పిన్ని పసుపు కుంకాలు చెరిపింది సొంత పిన్ని బొట్టు తెంపింది జగన్ మాకు యూట్యూబ్ అవసరంలా గూగుల్ టేక్అట్ ఉంటే చాలు ఎవరు ఎవరితో మాట్లాడారు ఎవరు ఎవరితో ఎన్నింటికి మాట్లాడారు ఎవరు ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడారు మొత్తం బయట పెడితే ఈ సైకో జగన్ కి గుండు పోటు వస్తాం వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్లు కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయడం ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇంకొకడు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలట్టడా లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకొకటి అంటాడు ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది వయసు డెబ్బై దానికి ఇప్పుడు లోకేష్ గారు తిరగదిప్పి నువ్వు అన్నావు కదా సరే ముఖ్యమంత్రి నువ్వేంటి అసలు నువ్వు టెన్త్ క్లాసు పేపర్ కొట్టేసి జైలుకి వెళ్ళావు అక్కడ మొదలుపెట్టి సొంత పిన్ని తాళిబొట్టు దంచుతావా సొంత పిన్ని తాళిబొట్టుని దంచుతావా చంపి గుండెపోటని చెప్తావా అని చెప్పి తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మా మీద వేస్తావా మీ చెల్లి వెళ్ళి ఇది జగనాసుర రక్త చరిత్ర మా అన్న చరిత్ర అని చెప్పని మీ చెల్లి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి నిన్ను ఇది చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి నువ్వా మమ్మల్ని విమర్శించేది నువ్వు స్విమ్మింగ్ పూల్లో నేను ఈత కొడుతున్న వీడియోలు నువ్వు కావాలంటున్నావు మరి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టగా ఏమైనా జాగింగ్ చేస్తారా అని ప్రశ్నించి నీకంత అంత ఉబలాటంగా నేను స్విమ్మింగ్ చేసేటువంటి వీడియోలు కావాలంటే నీ వాట్సాప్ నెంబర్ పంపించు నేనే నీకు నా స్విమ్మింగ్ పూల్ ఫోటో వీడియోలు పంపిస్తాను స్విమ్మింగ్ చేసేలా పంపిస్తానని కూడా ఇక నేను వేసేసారంటే మనం ఒకటంటే అవతల వాళ్ళు నాలుగు అంటారు ఇప్పుడు ఇందుట్లో వైఎస్ సునీత ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు అట్లాగే షర్మిలు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు ఈ రెండు కీలకమైనటువంటివి అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ చేస్తున్నట్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఐదున్నరకే తెలుసు అని చెప్పడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇంత హత్య జరిగినటువంటి తెలిసిన తర్వాత గుండెపోవటం చెప్పడం దాన్ని నారాసరకత సృష్టించడం ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో అన్ని ప్రశ్నలే మరి వాటికి ఆన్సర్ మరి చెప్తారంటే ఆన్సర్ దానికి ఏం చెప్పరు దానికి ఇంకేం మాట్లాడరు ఇంకొక అంశాన్ని తీసుకొచ్చి ఇంకోటి మాట్లాడతారు ఇది జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కౌంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అటాక్కి ఈరోజు లోకేష్ గారు డబుల్ అటాక్ చేశారు అంతవరకు ఆయన ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ చాలా అది పెద్ద చర్చ అయింది పెద్ద విమర్శ అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది మరి దీనికి సంబంధించి మా మేరా వెళ్ళి ఉన్నాడు అది ఈ వివాదంలో చాలా కొంచెం బాగా కాంట్రవర్సీ అయింది ఇది ఎందుకనంటే ఆయన మాట్లాడినటువంటి దాంట్లోనే నీది చీప్ క్యారెక్టర్ కాబట్టే పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు మాకు యూట్యూబ్లో వీడియోలు అవసరం లేదు జగన్ గూగుల్ టేకౌట్లు చాలు అంటే గూగుల్ అవుట్ ఎందుకు అడుగుతున్నారంటే ఆ రోజు రేత్రి ఒంటి గంట దగ్గర నుంచి ఉదయం ఐదున్నర వరకు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాడు అవినాష్ రెడ్డి ఈ డేటా చాలు ఆ టేకౌట్లో నీ బండారం బయటపడిపోయిద్ది అని కూడా అని చెప్పారు నాది కాలేజీ లైఫ్ నీది జైలు లైఫ్ అని కూడా మాట్లాడారు నాకు క్లాస్మేట్స్ ఉన్నారు నీకు జైలు మేట్స్ ఉన్నారని కూడా మాట్లాడారు అంటే ఆయన జైల్లో ఫ్రెండ్స్ ఉంటారని ఇంకేమైనా కాలేజీ క్లాస్మేట్స్ ఉంటారని జగన్కి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది జబ్బు ఉంది అన్ని ఆత్మలతో మాట్లాడి బాబాయ్ ఆత్మతో మాత్రం మాట్లాడడం లేదు బాబాయ్ ఆత్మకు కోపం వచ్చింది అందుకే బాబాయ్ ఆత్మ జగన్నే వెంటాడుతుంది ఇవన్నీ రాజకీయ బాబాయ్ అబ్బాయిలు లేపేశారని చెల్లి చెప్పేసింది రాజకీయ కారణాలతోనే బాబాయ్ అని అబ్బాయిలు లేపేశారని చెల్లి చెప్పేసింది కోల్డ్ వార్ కాస్త బ్లడ్ వార్గా మారిపోయింది ఇప్పుడు చెప్పండి పిన్ని పసుము కుంకుమ చెరిపేసింది ఎవరు పిన్ని తాళి తెంచింది ఎవరు చెల్లిపోయి నిందలు వేసింది ఎవరు జగన్ కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ ఫిట్టింగ్ అంటే ఎలా ఉంటుందో చెప్తా ఇక ఇవన్నీ ఇకన ఏదేదో ఇక వెళ్ళిపోయింది సరే ఇక ఇవన్నీ బాగా రాబోయేటువంటి రోజుల్లో కొంత ఆందోళనకరమైనటువంటి అంశాలే